రైట్ రైట్ మురళి, పృథ్వీరాజ్ గారు కంక్లూజన్ ఇవ్వండి. సో మొత్తానికి ఫ్లైట్ ఇంకా స్టార్ట్ అయినట్లేదు అయితే. ట్రైన్ లో ఉన్నారా ఫ్లైట్ లో ఉన్నారా? ట్రైన్ లో ఉన్నాడు. ఓకే చెప్పండి. సో పిఠాపురం వెళ్తున్నారా పృథ్వీ గారు? పిఠాపురం. ఎందుకని ఇప్పుడు అంత సడన్ గా డిసిషన్ తీసుకున్నారు? కౌంటింగ్ రోజు అక్కడ ఉండాలనా లేకపోతే సంబరాల్లో పాల్గొనాలనా? కాదండి, సడన్ గా డెసిషన్ కాదండి, ఇది పేదవాడి విజయం, పెత్తందారుడి మీద పేదవాడి విజయం. ఆయన ఏమన్నాడు, ఒక పేదవాడు పెత్తందారుడు అన్నాడు. దానికి ఏంటంటే ఆల్రెడీ పోస్టర్లు అన్ని వేసున్నాయంటే, గంటకి 12 లక్షల రూపాయలు ఖర్చు పెట్టి ఫ్లైట్ లో వెళ్ళినోడు పేదవాడు, మామూలుగా మేము ఎండలో తిరిగిన వాళ్ళం పెత్తందారు. సో ఇవన్నీ పక్కన పెడితే అండి, పిఠాపురం నుంచి ఆయన గెలుస్తాడు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్. ఓటమి 136 సీట్లు గెలుస్తాడు ఫస్ట్ నుంచి చెప్తానే ఉన్నాం కదా 6 నెలలు వచ్చి. అప్పుడు అది మ్యాన్ ఆఫ్ ద సిరీస్, దట్ ఈస్ పవన్ కళ్యాణ్ అండ్ చంద్రబాబు నాయుడు గారు. అద్భుతమైన గవర్నమెంట్ వస్తుంది. వీళ్ళు ఉన్న ఈ విశ్లేషకులు ఉన్నారు చూసారా, పొలిటికల్ ఎనలిస్టులు అని పేరు పెట్టుకున్నారు. ఆ పిల్లిగడ్డం ప్రసాద్ ఒకడు, తెలకపల్లి రవి ఒకడు, ఆరా మస్తాన్ ఒకడు. అతను ఆరా మస్తాన్ అన్న అతను, ఇతను ఎంపీగా నిలబడినప్పటి నుంచి అక్కడ తిరిగి వాళ్ళ దగ్గర నేను ఇలా సర్వేలు చేస్తుంటానని చెప్పి జగన్మోహన్ రెడ్డి వెనకాల తిరిగిన వాడు. అతను మొన్న ఒక సర్వే పెట్టంగానే తెలంగాణలో ఉన్నటువంటి వైసీపీ లీడర్స్ అందరూ వెళ్ళి అతనికి సన్మానం చేశారు, సత్కారాలు చేశారు. ఈ రోజున ఏబి వెంకటేశ్వరరావు గారు రిటైర్ అయిపోతే దేవినేని ఉమా గారు వెళ్ళి ఒక దండేస్తే దానికి అంత పెద్ద వీళ్ళు ఏడ్చారు పట్టుకుని. ఈ రోజున ఏడుపులకి లాస్ట్ అండి, అయిపోయింది. వాళ్ళు ఎన్ని రకాలుగా ఎగిరినా ఎన్ని రకాలుగా ఆడికి మిగిలేదు ఏడిపే. ఇప్పుడు ఒకటి పెట్టారు సోషల్ మీడియాలో పోస్ట్ బాగా వైరల్ అవుతుంది, కర్మణ్యవాది గారు అని చెప్పి ఒక శవాన్ని మోసుకెళ్ళినట్టు మోసుకెళ్తున్నారు వైసీపీ పార్టీ వెనకాల అందరూ మొత్తం. రైట్, 98 మంత్రులు ఓడిపోతున్నారు సార్, ఇంకంతకన్నా ఇంకేమని చెప్పండి. ఇంకా మీకు 118 ఎలా వస్తుంది అంటే సంబరాలకు రెడీ ఉందని చెప్పినటువంటి సజ్జల రామకృష్ణారెడ్డికి తగల పొగరు అయిపోతుంది. కోడి ప్రసాద్ చేతిలో అతనికి ఒకటికి, మిస్టర్ రింగు రాణి రోజాకి ఉన్నారు వీళ్ళందరికీ అయిపోయింది, అయిపోవచ్చింది దగ్గర దగ్గర. ఇంకో ఈ రాత్రి వాళ్ళకి కాల రాత్రి, రేపు ఉదయం మాకు శుభరాత్రి. సో మొత్తానికి పృథ్వీ గారు బాగా బాగా పగ పెట్టుకున్నట్టున్నారు వైఎస్ఆర్ సీపీ మీద. ఎప్పుడు ప్రభుత్వం పోతే వాళ్ళు మాట్లాడిన బూతులు ఏ రోజైనా మహిళా మనులు ఎవరైనా అర్షద్ తగ్గేటట్టు మాట్లాడారు ఎక్కడైనా సరే. నువ్వేమో ఎంత చెత్తవాగుడు వాగావు, ఒక దరిద్రుడు జైలుకి వెళ్తే ఇంకో దరిద్రుడు సపోర్ట్ చేశాడని చెప్పి చంద్రబాబు గారిని, బోత్ పవన్ కళ్యాణ్ యూ ఇన్సల్టెడ్ వెరీ బ్యాడ్లీ. సో పీపుల్ ఆర్ టేకింగ్ రివెంజ్ అని యూ ఫస్ట్ ఓడిపోయేది నగిరి. పృథ్వీరాజ్ గారు, మీరందరూ సినిమా రంగం వాళ్ళే కాబట్టి, సో మరి మీకు ఎందుకు రోజా గారి మీద ఆ విధమైనటువంటి కోపాన్ని పగని పెంచుకొని ఉన్నారు? పగలేదండి, ఒకటే మెగాస్టార్ చిరంజీవి వాట్ హీట్ హోల్డ్ నేను మాట్లాడాను ఆయన తోటి బోలాశంకర్ ప్యాచ్ వర్క్ స్టూడియోలో. అన్నయ్య ఇలాగ ఇలా మాట్లాడుతుంది ఏంటంటే వాళ్ళు విజ్ఞతగా వదిలేశాను నేను. ఒకటే అన్నాడు ఆయన, ఏంటి మన ఇంటికి మినిస్టర్ అయి వచ్చినప్పుడు పట్టుబట్టలు పెట్టి భార్యాభర్తలకు భోజనం పెట్టి ఆశీర్వదించినటువంటి మెగా ఫ్యామిలీ మేము ఇలాగే మాట్లాడుతామంటే వాళ్ళ కర్మను వాళ్ళకి వదిలేస్తున్నాం అని చెప్పినటువంటి గొప్ప మానవతావాది ఎవరంటే దట్ ఈస్ ద మెగాస్టార్ చిరంజీవి. సో ఏ రోజు మేము వ్యక్తిగతంగా మాట్లాడు, నువ్వు మా వాళ్ళని ఎలా పడితే అలా మాట్లాడితే మేమేమి చేతులు గాజులు తొడిగించుకుని ఎవరు లేరండి. కాబట్టి ఏంటంటే రానున్నది యువత ఓటింగ్ మొత్తం, యువత ఓటింగ్ మొత్తం బ్రహ్మాండంగా కూటమికి పడుతుందండి. అలాగే బడుగు బలహీన వర్గాలు మొత్తం, రాష్ట్రం మొత్తం రామరాజ్యం అండి. సంబరాలు అద్భుతంగా ఉంటాయి, రేపు 11 నుంచి అద్భుతంగా ఉంటుంది సార్. పీపుల్ ప్రొడక్ట్ ఇది ఇది చూద్దాం చూద్దాం. పృథ్వీ గారు, పృథ్వీ గారు అంటే మీరు ఇంకా అడ్వాన్స్ అయిపోతా ఉన్నారు, రేపు సాయంత్రం వరకు వెయిట్ చేద్దాం. సో రేపు సాయంత్రం వరకు వెయిట్ చేద్దాం. చూడండి నేను మీకు స్వీట్ ప్యాకెట్లు నేను అరేంజ్ చేస్తాను. బాణ సంచ మీరు కాల్ చేసినట్టయితే ప్రైమ్ నైన్ బయట బాణ సంచ కాల్చండి, ఎందుకంటే మా ఇక్కడ 144 సెక్షన్. రైట్ రైట్ రైట్. పృథ్వీ గారు సమయం లేదు సార్, ఒకటే పిఠాపురంలో 144 సెక్షన్ ఉంది. సో జాగ్రత్తగా వెళ్ళిరండి పృథ్వీ గారు, ఆల్ ది బెస్ట్, ఆల్ ది బెస్ట్, జాగ్రత్తగా వెళ్ళిరండి. అక్కడ 145 సెక్షన్ ఉన్నట్టుంది. ఒక మాట ప్యానెల్ లో ఉన్న పెద్దలు చెప్పారు ఒక మాట, శ్రీకాకుళం నుంచి తీసుకుంటే మొత్తం ఒకటే 34 సీట్లు ఉన్న ఈస్ట్ వెస్ట్ లో మీరు 2 గెలిస్తే గొప్ప అండి,
మీరు ఏదో మాట్లాడుతున్నారు, మీరు ఏది పడితే అది మాట్లాడుతున్నారు. ఈ తెలకపల్లి రవి ఒకడు, ఆర్ఎం మస్తాన్ ఒకడు, కేఎస్ ప్రసాద్ ఒకడు, ఇంకా భవిష్యత్తు మరి ఇక్కడ సింగళూరు వెంకటేష్ గారు టార్గెట్ చేయాలా వద్దని ఆలోచిస్తా ఉన్నారు. పృథ్వీ గారు నాకు అర్థమైంది మీ ఇంటెన్సిటీ. ఒకటే సార్, ఎవడ ఎలా పోయినా మాకు అనవసరం అండి. కూటమి విన్నింగ్ అనడం 36 సీట్స్ సమయం లేదు. పృథ్వీ గారు 21 అవుట్ ఆఫ్ 20. రైట్ రైట్ చందు గారు, చందు గారు మొత్తం పృథ్వీ గారు ఇప్పుడు